ఉచిత కరెంటుపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కరెంటు కొనుగోలులో అక్రమాలు జరిగాయన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి నిరంజన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆన్లైన్ టెండర్ కొనుగోలులో మామూలు ఎలా వస్తాయని కూడా ప్రశ్నించారు. కొందరు చరిత్ర తెలియని అజ్ఞానులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని కూడా నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ 9 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చిందన్నారు. నిరంజన్ రెడ్డి 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడం సాధ్యం కాదని గతంలో కాంగ్రెస్ నేతలే చెప్పారన్నారు. అవగాహన లేని నేతలే సబ్స్టేషన్ల దగ్గరకు వెళ్లి ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాము 24 గంటల ఉచిత కరెంటును ఇచ్చి చూపిస్తున్నామని కూడా తెలిపారు. 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తుంటే కాంగ్రెస్ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. ఆరోపణలు వ్యక్తిగత దోషాలు చేయడం సంస్కారమని కూడా నిలదీశారు. రాష్ట్రాలు ఎందుకు చేస్తలేరు? కరెంటును ప్రజలకు ఒక వనరును ప్రజలకు లభ్యతలోకి తెచ్చి వాళ్ళు ఎంత వాడుకుంటారో వాడుకుంటే మిగతా ఖాళీ ఉంటుంది, అది వేరు విషయం. కానీ లభ్యతలోకే లేకుండా దాని మీద పెట్టే పెట్టుబడి ఏదో వృధా అయినట్లు, అదేదో తప్పైనట్లు అవగాహన లేని మాటలతోన ప్రజలకు గందరగోళపరుస్తున్నారు. ఖచ్చితంగా ఇవాళ రాష్ట్రం పురోగమిస్తుంది అంటే రాష్ట్ర పురోగమనానికి మూల హేతువు ఈ కరెంటు. ఈ కరెంటు ఈ స్థితిలో ఉండడానికి కారణం కేసీఆర్ యొక్క ముందు చూపు. ఇది అర్థం చేసుకోనటువంటి వాళ్లకు వాళ్ళ పరిస్థితి వాళ్లకు ఉంటుంది, కానీ తెలంగాణ సమాజానికి తెలంగాణ రైతాంగానికి మాత్రం ఇది స్పష్టంగా తెలుసు. అందుకోసమే ఈ స్థితిని మేము ఎట్టి పరిస్థితులలో కొనసాగిస్తాం. వచ్చినట్టు మాట్లాడుతున్నారు రైతాంగము, రైతాంగ ప్రజలు ఇది గమనించాలి. 24 గంటల కరెంటు ఇక్కడ కొనసాగడమే కాదు, మేము ఆశిస్తున్నాం రేపు బీఆర్ఎస్ ద్వారా కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా 24 గంటల కరెంటును అన్ని రంగాల ప్రజలకు అన్ని రంగాల